హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బాస్కెట్ ఇవాళ మీకు ఒక మంచి మోటివేషన్ స్టోరీ వినిపించబోతున్నాను అందులో నాకు ఒక వాక్యం చాలా బాగా నచ్చింది అదేమిటంటే మీరు ఎవరికి ఏమీ ఇవ్వలేనప్పుడు మీరు కూడా ఇతరులను అడిగే హక్కు లేదు కదా ఈ ఒక్క వాక్యం అతన్ని అతని జీవితాన్ని ఎంతో మార్చేసింది అదేమిటో ఆ కథ ఏమిటో విందామా స్టోరీలోకి వెళ్దాం ఒకసారి ఒక బిచ్చవాడు రైల్లో భిక్షాటన చేస్తున్నప్పుడు చక్కగా దుస్తులు ధరించిన వ్యాపారి సూట్ మరియు బూట్లు ధరించడం గమనించాడు ఆ వ్యక్తి చాలా ధనవంతుడని అతను భావించాడు కాబట్టి నేను అతనిని అడిగితే అతను ఖచ్చితంగా దానం చేస్తాడు అనుకొని అతను దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని భిక్షం కోసం అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి భిక్షగాడిని చూసి మీరు ఎల్లప్పుడూ అడుక్కుంటూ ప్రజల నుండి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా మరి మీరు ఎవరికైనా ఏదైనా తిరిగి ఇస్తున్నారా అని అడిగాడు ఆ వ్యక్తి ఆ బిక్షగాడు సార్ నేను భిక్షగాడిని నేను ప్రజల డబ్బును మాత్రమే అడగలను కానీ నేను ఎవరికైనా ఏదైనా ఎలా ఇవ్వగలను చెప్పండి అన్నాడు అప్పుడు ఆ సూటు వేసుకున్న ఆ వ్యక్తి ఇలా జవాబిచ్చాడు భిక్షగాడితో మీరు ఎవరికి ఇవ్వలేనప్పుడు మీరు కూడా ఇతరులను అడిగే హక్కు లేదు కదా నేను ఒక వ్యాపారవేత్తని అంతేకాక లావాదేవీలను మాత్రమే నమ్ముతాను మీరు నాకు ఇవ్వడానికి ఏదైనా ఉంటే నేను కూడా చేయగలను మీకు ప్రతిఫలంగా ఏదైనా ఇవ్వడానికి అనడం జరిగింది రైలు ఒక స్టేషన్కు రావడం ఆ వ్యాపారవేత్తి ట్రైన్ దిగి వెళ్ళిపోయాడు భిక్షగాడు ఆ వ్యాపారవేత్త చెప్పిన దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు అతని మాటలు ఎలాగో భిక్షగాడి హృదయాన్ని చేరుకున్నాయి ప్రతిఫలంగా నేను ఎవరికి ఏమీ ఇవ్వలేనందున నేను భిక్షలో ఎక్కువ డబ్బు పొందలేను అని అనుకుంటూ ఆలోచించడం మొదలుపెట్టాడు కానీ నేను భిక్షగాడిని ఎవరికైనా ఇవ్వడానికి ఏమి నా దగ్గర విలువైనది లేదు కదా అయినా ఎంతసేపు నేను ఇతరులకు ఏమీ ఇవ్వకుండా ప్రజలను దానం అడుగుతూనే ఉండడం ఏమీ బాగాలేదు అని లోతుగా ఆలోచించిన తర్వాత భిక్షగాడు దానం అడిగితే దానికన్నా ముందు ఏదైనా తన వద్ద ఉంటే అప్పుడు ఆ దానం చేసిన వ్యక్తికి ప్రతిఫలంగా అది తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు కానీ ఇప్పుడు ఉన్న ప్రశ్న ఏమిటి అతను భిక్షకు బదులుగా ఇతరులకు ఏమి ఇవ్వగలడు రోజంతా దీని గురించి ఆలోచిస్తూ గడిచింది కానీ అతని ప్రశ్నకు సమాధానం దొరకలేదు మరుసటి రోజు అతను స్టేషన్ దగ్గర కూర్చున్నప్పుడు అతని కళ్ళు స్టేషన్ చుట్టూ ఉన్న మొక్కలపైన వాటిలో వికసించిన కొన్ని అందమైన పూల మీద పడ్డాయి అతనికి ఒక ఆలోచన వచ్చింది వాళ్ళు చేసేదానికి బదులుగా ప్రజలకు కొన్ని పువ్వులు ఎందుకు ఇవ్వకూడదు అని అనుకున్నాడు అతనికి ఈ ఆలోచన నచ్చింది వెంటనే అక్కడి నుంచి కొన్ని పువ్వులు తెంచుకున్నాడు భిక్షాటన చేయడానికి రైలు ఎక్కాడు ఎవరైనా అతనికి భిక్ష ఇచ్చినప్పుడు అతను వారికి ప్రతిగా కొన్ని పూలను ఇచ్చేవాడు ప్రజలు ఆ పూలను తమతో సంతోషంగా ఉంచుకునేవారు ఇప్పుడు భిక్షగాడు ప్రతిరోజు కొన్ని పూలను తెంచుకొని భిక్షకు ప్రతిఫలంగా ఆ పూలను ప్రజలకు పంచుతూ ఉండేవాడు కొద్ది రోజుల్లోనే అతను చాలామంది తనకు భిక్ష పెట్టడం మొదలు పెట్టడాన్ని గ్రహించాడు అతను స్టేషన్ దగ్గర ఉన్న పూలన్నీ తెంపేసేవాడు అతనికి పువ్వులు ఉన్నంత వరకు చాలామంది అతనికి భిక్ష పెట్టేవారు కానీ అతనిలో ఎక్కువ పువ్వులు లేనప్పుడు అతనికి పెద్దగా భిక్ష వచ్చేది కాదు అలా ప్రతిరోజు కొనసాగుతూనే ఉండేది ఒకరోజు అతను భిక్షాటన చేస్తున్నప్పుడు అదే వ్యాపారవేత్త రైల్లో కూర్చొని ఉండడం చూశాడు అతని కారణంగా అతను పువ్వులు పంపిణీ చేయడానికి ప్రేరణ పొందాడు భిక్షగాడు వెంటనే అతని దగ్గరికి వెళ్ళి ఈరోజు మీరు ఇచ్చే భిక్షకు బదులుగా కొన్ని పువ్వులు నా దగ్గర ఉన్నాయి అవి మీకు ఇస్తాను అన్నాడు అప్పుడు ఆ వ్యాపారవేత్త అతనికి కొంత డబ్బు ఇవ్వడంతో ఆ భిక్షుగాడు అతనికి ప్రతిగా కొన్ని పువ్వులు ఇచ్చాడు ఆ వ్యాపారవేత్తకు భిక్షగాడి ఆలోచన బాగా నచ్చింది మరియు బాగా ఆకట్టుకున్నాడు అతను వావ్ ఈరోజు మీరు కూడా నాలాగే వ్యాపారవేత్తగా మారారు అని అతన్ని అభినందించి భిక్షగాడి నుండి పువ్వులు తీసుకొని అతను పక్క స్టేషన్లో దిగిపోయాడు మళ్ళీ మరోసారి ఆ వ్యాపారవేత్త మాటలు భిక్షగాడ హృదయంలోకి చేరుకున్నాయి అతను ఆ వ్యక్తి చెప్పిన దాని గురించి పదే పదే ఆలోచిస్తూ సంతోషంగా ఉండడం ప్రారంభించాడు అతని కళ్ళు ఇప్పుడు ప్రకాశించడం ప్రారంభించాయి అతను ఇప్పుడు తన జీవితాన్ని మార్చుకోగల విజయానికి బాటని కనుగొన్నాడు అని అతను భావించాడు అతను వెంటనే రైలు నుండి దిగి ఉత్సాహంగా ఆకాశం వైపు చూస్తూ చాలా బిగ్గర గొంతుతో ఇలా అన్నాడు నేను ఇకపై భిక్షగాడిని కాదు నేను ఇప్పుడు వ్యాపారిని నేను కూడా ఆ పెద్ద మనుషుల పెద్ద వ్యాపారిగా మారగలను నేను కూడా ధనవంతుని కాగలను అని అనడం జరిగింది అక్కడున్న ప్రజలు అతన్ని చూసి బహుశా ఈ భిక్షగాడు పిచ్చివాడే ఉంటాడని అనుకున్నారు మరుసటి రోజు నుంచి ఆ భిక్షగాడు మళ్ళీ ఆ స్టేషన్లో కనిపించలేదు నాలుగు సంవత్సరాల తర్వాత సూట్లు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఒకే స్టేషన్ నుండి ప్రయాణిస్తున్నారు ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నప్పుడు అందులో ఒక వ్యక్తి చేతులు జోడించి మరొకరికి నమస్కరించి మీరు నన్ను గుర్తించారా అని అడిగాడు ఆ మరో వ్యక్తి లేదు బహుశా మనం మొదటిసారి కలుసుకున్నామేమో అని అనడం జరిగింది మొదటి వ్యక్తి మళ్ళీ అన్నాడు సార్ నన్ను గుర్తుపట్టడానికి ప్రయత్నించండి మనం మొదటిసారి కలుసుకోవడం కాదు ఇది మూడోసారి అన్నాడు రెండవ వ్యక్తి అవునా సరే నాకు గుర్తులేదు మనం ఎప్పుడు కలుసుకున్నాం అని అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి మొదటి వ్యక్తి మనం ఇంతకుముందు ఒక రైల్లో రెండుసార్లు కలుసుకున్నాం నేను జీవితంలో ఏమి చేయాలో మొదటి సమావేశంలో మీరు చెప్పిన అదే భిక్షగాడిని రెండవ సమావేశంలో నేను నిజంగా బిజినెస్ మ్యాన్ అని మీరు నన్ను మెచ్చుకున్నారు అది కూడా నేనే ఫలితంగా ఈరోజు నేను చాలా పెద్ద పూల వ్యాపారిని అన్నాడు అదే వ్యాపారానికి సంబంధించి నేను వేరే నగరానికి వెళ్తున్నాను మొదటి సమావేశంలో మీరు నాకు ప్రకృతి నియమాన్ని చెప్పారు దాని ప్రకారం మనం ఏదైనా ఇచ్చినప్పుడు మాత్రమే మనకు ఏదైనా లభిస్తుంది అని ఈ లావాదేవీ నియమం నిజంగా పనిచేసింది నేను దానిని బాగా అనుభూతి చెందాను అంతకు మునుపు నేను ఎప్పుడు నన్ను నేను భిక్షగాడిగానే భావించుకునేవాణ్ణి నేను దానికంటే పైకి ఎదగాలని ఎప్పుడూ అనుకోలేదు కానీ నేను మిమ్మల్ని రెండోసారి కలిసినప్పుడు నేను ఒక వ్యాపారవేత్త అయ్యానని మీరు నాకు తెలియపరిచారు మీకు ధన్యవాదాలు ఆ రోజు నుండి నా దృక్పథం మారిపోయింది ఇప్పుడు నేను వ్యాపారవేత్తగా మారాను నేను ఇకపై భిక్షగాడిని కాను అన్నాడు భిక్షగాడు తనను తాను భిక్షగాడిగా భావించినంతకాలం అతను భిక్షగాడిగానే ఉన్నాడు మరియు తనను తాను వ్యాపారవేత్తగా భావించినప్పుడు అతను ఒక వ్యాపారవేత్తగా ఎదగాడు కాబట్టి నీ గురించి నువ్వు తెలుసుకో నీ కలను సాకారం చేసుకో అవును ముందుగా నిన్ను నువ్వు తెలుసుకో ఈ ప్రకృతి నియమాన్ని పాటించు దాని ప్రకారం మనం ఏదైనా ఇచ్చినప్పుడు మాత్రమే మనకు ఏదైనా లభిస్తుంది ఫ్రెండ్స్ ఈ కథ మనలో ఆలోచనను రేకెత్తించేదిగా ఉందని అనుకుంటున్నాను మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ